ఎవరి ఉప్పల గుప్ప వయ్యారి బామ్మ ముంగిట్లో ముగ్గు వేయచున్నదా మమ్మల్ని ముగ్గులోకి దింపుతున్నదా యువరాణి నా సర్వం దార్పసి మిమ్మల్ని కాపాడతాను సారీ అండి నా లవ్ మీ నోట్లోకి వెళ్ళిపోయింది పడింది అర కిలో బరువు కూడలేని అరిటిపోదిరా ఏదో పెద్ద తాడి చెట్టు పడ్డట ఫీలింగ్ ఏంటి లలే తమ్ముడి కోసం కేసు గురించి ఎవరు వచ్చారు వాడి కోసం ఎవడొస్తాడే నా ఆశలది ఏదా ఫేసు పెళ్లి పేరెంట్లు తప్పుడు నడువడిపోయిందేంటి ఉన్నట్టు చందా కోసం రాలేదు కదా నమస్కారం అండి నమస్కారం నమస్కారం ఎక్కడండి ఇక్కడ వెనకాల నమస్కారం నమస్కారం అయిపో నమస్కారం నమస్కారం ఏంటి కింద ఎత్తుకుతున్నావా నడుము పడిపోయిందండి దానికి నన్నేం చేయమంటావయ్యా కూర్చోమని చెప్తే సరిపోద్దండి కూర్చోండి అక్కడ కుర్చీ లేదు వెనక్కి వెనక్కి వచ్చిందా లెఫ్ట్ కి లెఫ్ట్ కి ఇంకెంత దూరం అండి కొంచెం రైట్ కూర్చోండి కూర్చోండి నీ పేరేంటి బాబు రాజాది రాజా రాజ మార్తాండ రాజ గంభీర రాజ భూపాల మండల మమ్మల్ని వాయించొద్దు మా అబ్బాయిని పిలుస్తా మాధవా 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 మీరు కోర్టులో బిలబంటుగా పనిచేయరా అబ్బో రాజవంశస్థులు కదా కరెక్ట్ గా చెప్పారు ఏంటన్నా పిలిచారు నమస్కారం కూర్చోండి కూర్చోండి ఈ నాయ ఏదో కేసు గురించి నీ దగ్గరకు వచ్చారా ఇప్పుడు చెప్పండి మీ కేసు ఏంటి మీ పేరేంటి అది అడుగుద్రో ఈయన పేరు చాలా పొడుగు మీరు షార్ట్ కట్ లో యువరాజ్ అని పిలుచుకోండి ఓ సరే మిస్టర్ యువరాజ్ ఏంటి మీ ప్రాబ్లం ఆ కాలంలో మా తాతగారు రథం మీద సంచరించేటప్పుడు గుర్రం ఎక్కడ అలసట తీర్చుకోవడం కాకితే అక్కడ ఓ సెటప్ పెట్టాడు దాని ఫలితంలో 35 మంది పిల్లలు వాళ్ళు పెరిగి పెద్దోళ్లే మా అంతఃపురం మీద కేసెట్టారు దాని కారణంగా మా అంతఃపురంలో మేమే అద్దెకుండేలా కోర్టు నోటీస్ ఇచ్చింది నిజంగా అంతఃపురాన్ని నేనే వారసుని మీరు ఎలాగైనా సరే కోర్టులో కేసు బలంగా వాదించి మా అంతఃపురం మాకు వచ్చేలా చూడరా అలాగే ఈ కేసు మీరు డెఫినెట్ గా గెలిచినట్టే గెలిపించి తీరాలి అభిమానాన్ని చంపుకుని బతుకుతున్నాం చెప్పుకోవడానికే చండాలంగా ఉంది మా తాతల కాలం నాటి దుస్తుల్ని సినిమాలకి టీవీ సీరియల్కి అద్దెకిచ్చుకుంటూ పబ్బం గడుపుతున్నాం మీరు తాగి మాకు ఇవ్వండి ఎంతైనా రాజులు రాజులేనే వాడు బుద్ధే బుద్ధి తాగిన సార్లే ఇటవండి మా రాజవంశంలో ఏది తాగాలనుకున్నా ముందుగా పని వారికి ఇచ్చే తర్వాతే మేము తాగుతాం అలా సావలదంటే ఇందులో ఇష్టం లేనట్టే అందుకే మా నాన్నగారికి ఇచ్చా నువ్వు నోరు మీరా సచ్చినోడా మిగిలింది నువ్వు తాగే ఇక మేము వెళ్ళొస్తాం ఈ టైప్ లో ఎంజాయ్ చేయాలంటే మన చేతిలో క్యాష్ ఉండాలి కదా పిమ్మట ఆ పెద్ద కోటేశ్వరరావు గారి లాకర్ ఏ బ్యాంకులో ఉందో తెలిస్తే తదుపరి ఆ క్యాష్ మొత్తం చుట్ట పెట్టుకుని లేచిపోదాం ఆ లాకర్ ఏ బ్యాంకులో ఉందమ్మా పంజాబ్ నేషనల్ బ్యాంక్ లాకర్ నంబర్ 420 థాంక్ యూ ఐ లవ్ యు సో మచ్ మై డైనమిక్ బబ్లూ ఓ ఏయ్ చీచా మేడంటమ్మ బోస్ కొడుతుంది చైన్ సంగతి అడగలేదే Oh, my bubbloom, my sweet bubbloom.
na 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 ఎక్కడికి లేచిపోదాం డార్లింగ్ ఆంధ్రాలో అనకాపల్లి వెళ్ళి బెల్లం వ్యాపారం చేసుకుందాం మరి మీ వైఫ్ కి డైవోర్స్ ఇవ్వరా దాని మొహం దానికి విడాకులు ఎందుకు చిచ్చి స్టాంప్ కట్టుల దండగా అది భార్య కాదు బరంపురం బర్రె సబ్బువాడిని గబ్బుదాంతో ఇన్నాళ్ళు సంసారం చేశాడు లిరిల్ సుందర్ లాంటి నీతో రొమాన్స్ చేస్తే గానీ ఆ వాసన పోదు రొయ్య పొట్టు వాసన కొట్టే అదెక్కడ గులాబీలా గుబాళించే నువ్వెక్కడ అది మన దారి కట్టొస్తే దాని కాళ్ళు చేతులు నరికేసి సెంటర్ లో పడేస్తాను అప్పుడు అది పాక్కుంటూ దేక్కుంటూ బాబూ ధర్మం చేయండి అని అడుక్కుంటుంది అడుక్కుంటుంది అన్ని నిరుకుపోయిందంటే రావట్లేదు నువ్వు బట్టలు ఇప్పిస్తావు అనుకుంటే చీరలో వచ్చావా ఐ డోంట్ లైక్ ఇట్ చీచా నువ్వు ఐశ్వర్య రాయిల సభకు నమస్కారం మీరంతా కొంచెం నా మాట వినాలి హలో 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 రేయ్ మీ అబ్బా నా మాట వినరా ఇలా చెప్పావుగా మనది ఒక బతుకే నా కుక్కల వలె నక్కల వలె సందులలో గొందులలో పందుల వలె అని అన్నాడు ఆనాడి మహాకవి శ్రీశ్రీ మీది ఒక రంగేనా ఒకటి ఎర్రగా ఇంకొకటి తెల్లగా మరొకటి చామంచాయగా ఉండాలి నాలా నల్లగా అన్నాడు ఫ్రీ 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 హూస్ దట్ మహాకవి శ్రీశ్రీకి అండిక్లర్ వారసుడు వర్ధమాన సినీకే రచిత ఫ్రీ ఫ్రీ అంటే నేనే ఏంటో చెప్పు ఇప్పుడు కొన్ని కవితలు చెప్తాను రూమ్ దొరికిందని మా అమ్మకి ఫోన్ చేసి రావాలి రాత్రి పగలు కష్టపడి మీకోసం రూమ్ ఎత్తుకుని ఎందుకు రా కూర్చోండి ఇంటి పక్కన గుంట పేరు లిల్లీ ఇంటి పక్కన గుంట పేరు లిల్లీ ఇంటి పక్కన గుంట పేరు లిల్లీ ఏంట్రా వా 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 అనుకుంటు రెండో లైన్కి వెళ్ళవరా మరి అంత నచ్చితే ఒకసారి వావా అనొచ్చు ఇంటి పక్కన గుంట పేరు లిల్లీ దాని చూపులతోనే చేసేస్తుంది లొల్లి చూసినాను ఒక్కసారి గిల్లి పల బాబుతోనే చెప్పేసింది వెళ్ళి నేను వెళ్ళలేదు వాటి పక్క మళ్ళీ ఇప్పుడు అయిపోయిందిరా వావా అనొచ్చు ఏంటి వెళ్తున్నావా అవును నువ్వు ఒట్టి ఎందుకు ముందొట్టి ఇదిగో ఈ కవితలు ఎవరిదారు అనొద్దే దేనికో ఇండస్ట్రీ కదరా వాడేసుకుంటా ఇప్పుడు రెండో ఒక్క ఆశ ఉన్నా నీకెళ్ళి తెలుసురా అడి కళ్ళ జోడు చూడరా బాబు వారిని ఏం బ్రెయిన్ అనేది మన మొక్కలు దేవంద్రా ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసుకోవచ్చు ముందు పక్కోళ్ళు మొక్కలు చూడమన్నారు పెద్దోళ్ళు నువ్వు అస్సలు తగ్గకు Mm-hmm.